నమస్తే అండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఆలయ ప్రాంగణం అయితే శని సింగాపూర్, శని భగవానుడి ఆలయము. ఇది షిరిడి నుంచి 75 కిలోమీటర్స్ వస్తుంది. షిరిడి నుంచి మనకి ట్రావెల్స్ కూడా లభిస్తాయి. మళ్ళీ మనం ఓన్లీ శని సింగాపూరే వెళ్ళి రిటర్న్ షిరిడి వెళ్ళాలనుకుంటే ఆటో, షేర్ ఆటో అట్లాంటివి ఉంటాయండి. ఒక్కరికి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు, 100 రూపాయలు తీసుకుంటారు. మళ్ళీ మనల్ని ఇక్కడ తీసుకొస్తారు, మళ్ళీ రిటర్న్ తీసుకువెళ్ళి అక్కడ దించేస్తారు. మనకైతే ఇదైతే ఆలయ ప్రాంగణము ఎంట్రన్స్. ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళాలి. ఇది శని భగవానుడికి సంబంధించిన ఆలయము. టెంపుల్కి అయితే లోపలికి వెళ్ళేటప్పుడు ముందర మనకి నల్ల నువ్వులని, ఇంకా నల్ల బట్ట అని చెప్పేసి ఇంకా ఏవో ఏవో అన్నీ అమ్ముతారండి. అవి ఏవి కూడా తీసుకోకండి, ఎందుకంటే మనం కొని దేవుడికి సమర్పిస్తే మనకి సంతోషంగా ఉంటుంది, కానీ తీసుకువెళ్ళి అక్కడ బయట టబ్స్ లాంటివి ఏర్పాటు చేస్తారండి, అందులోనే వేయమంటారు. మనని లోపల దాకా కూడా తీసుకువెళ్ళనివ్వరు, కాబట్టి తీసుకోవడం అయితే వృధా. నాకు తెలిసినంత వరకు తీసుకోకపోవడమే మంచిది. ఒక ఆయిల్ మాత్రం తప్పకుండా తీసుకువెళ్ళండి. ఆ ఆయిల్ కూడా మనల్ని భగవానుడి మీద వేయనియ్యరు. ఇగో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇట్లా ఆయిల్ ఇక్కడే వేసేసి వెళ్ళాలి. ఇంతకుముందు అయితే డైరెక్ట్గా లోపలికి వెళ్ళనిచ్చి భగవానుడి విగ్రహం మీద వేయనిచ్చేవారు, ఇప్పుడు మాత్రం అట్లేం లేదు. బయట అక్కడ ఏర్పాటు చేశారు, దాంట్లో మాత్రమే వేసి వెళ్ళడం. చూడండి, అక్కడ నల్లరాతి విగ్రహం కనిపిస్తుంది కదా, ఆ మూర్తి స్వరూపమే శని భగవానుడు. చూడండి, ఇదే దానికి ఎదురుగా ఆలయం ఉంటుంది, గోపురము. కానీ అందులో ఎలాంటి ప్రతిమ కూడా ఉండదు, భగవానుడు బయట మాత్రమే ఉంటాడు. దీనికి సంబంధించి ఒక స్టోరీ ఉందంట. అక్కడ కనిపిస్తున్నారు కదా, చూడండి, నల్లరాతి విగ్రహంతో ఉన్న మూర్తి స్వరూపమే శని భగవానుడు. ఒక అప్పటి కాలంలో ఏంటంటే గొర్రెల కాపరికి అతనికి ఆస్తి ఉండగా ఒక కర్రతో ఈ రాతిని కొట్టగానే అందులో నుంచి రక్తం వచ్చిందంట. ఈ రక్తం ఏంటని చెప్పేసి అక్కడ వాళ్ళందరూ ఆశ్చర్యపోయినరంట. అదే కాపరికి మళ్ళీ రాత్రి కాలలో శని భగవానుడు కనిపించి నేను శని భగవానుడిని అని చెప్పేసి చెప్పారంట. అతను గొర్రెల కాపరి ఆలయం కట్టేయమంటారేమో స్వామి అని అనుకున్నారట. కానీ శని భగవానుడు, నాకు ఆలయం లాంటివి ఏవీ వద్దు, ఆకాశమే నాకు నీడ, నేను బయటే ఉంటాను, కానీ నాకు తైలంతో అభిషేకం మాత్రం తప్పకుండా చేయండి అని చెప్పిండంట. అందుకని చెప్పేసి శని భగవానుడికి గోపురాలు, గుడి అట్లాంటివి ఇక్కడ ఏవీ కూడా నిర్మించలేదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ దొంగల భయం కూడా ఉండకుండా చూస్తాను అని చెప్పేసి స్వామివారు అన్నారంట. అందుకని ఇక్కడ ఏంటంటే దొంగల భయం కూడా ఉండదంట, ఏదైనా కూడా దొంగతనము అట్లాంటివి ఏమి జరగవని చెప్పేసి ఇక్కడ ప్రజల నమ్మకము. మనకి బయట కూడా అట్లనే చెప్తారు ఈ స్టోరీ అంతా కూడా. అందుకని చెప్పేసి స్వామివారికి గోపురము, ఇక్కడ బయట ఆలయం అట్లేముండదో, ఆకాశమే తన నీడల, స్వామివారు అక్కడే కిందనే ఉంటారు. ఇక్కడైతే కుండు ఉంది, విభూతి కుండు. ఇక్కడ బొట్టు అయితే ఈ విధంగా పెట్టేసుకుంటాము. ఆలయం ఉండి మనం ఏమైనా స్వామివారికి సమర్పించాలంటే కానుక అందులో వేయచ్చు. ఇది వచ్చేసి మనం ఒకవైపు నుంచి లోపలికి వస్తాము, మరోవైపు నుంచి బయటికి వెళ్తాము. ఈ విధంగా ఆలయ ప్రాంగణం అయితే చాలా పెద్దగా ఉంటుంది. ఈ విధంగా నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోవాలి. మనకి ఆలయం అంతా చాలా పెద్దగా ఉంటుంది. భగవానుడు అయితే రాతి విగ్రహం, నల్లరాతి విగ్రహ రూపంలోనే ఉంటారు. ఒకటేంటంటే మనకి డైరెక్ట్గా వెళ్ళి నూనె పోయనిస్తే ఇంకా హ్యాపీగా ఉండేది, కానీ మనకు అక్కడ బాయిల్స్ లాంటివి ఏర్పాటు చేశారు, అందులో మాత్రమే వేస్తే వాళ్ళు తైలాభిషేకం చేసేటప్పుడు అది తీసుకొని వెళ్తారంట. ఇంతకుముందు లోపల దాకా వెళ్ళనిచ్చేవారంట, కాకపోతే మేము వెళ్ళినప్పుడు మాత్రం అక్కడ లాక్ చేసే ఉంచారు, ఎవ్వరూ కూడా వెళ్ళలేదు లోపలికి. ఇక ఎప్పుడు వెళ్ళనిస్తారు అనేటువంటిది మనకు తెలియదు. ఇదైతే శని సింగాపూర్ యొక్క